తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే బీఆర్ఎస్ 44.62% ఓటింగ్తో విజయభేరి ముగిస్తుందని మిషన్ చాణిక్య సర్వే తేల్చి చెప్పింది. బీఆర్ఎస్కు 70 నుంచి 76 సీట్లు వస్తాయని, 25 స్థానాల్లో కాంగ్రెస్, 9 స్థానాల్లో బీజేపీతో పోటీ ఉంటుందని మిషన్ చాణిక్య సంస్థ ఫౌండర్ చైర్మన్ శివకేశవ తెలిపారు. ఇక బీజేపీకి 17.6%, కాంగ్రెస్కు 32.7% ఓట్లు వస్తాయని పేర్కొంది. అటు రైతులు, దళితులు, మైనారిటీలు సైతం గులాబీ పార్టీ వైపే ఉన్నారని స్పష్టం చేశారు. కారు సారు సర్కారు, గ్రేటర్లో అయినా ఉత్తర దక్షిణ తెలంగాణలో అయినా జనానిది ఒకే మాట. తెలంగాణ ఎన్నికలపై శాస్త్రీయంగా నిర్వహిస్తున్న సర్వేల్లో ప్రజల నాడి స్పష్టంగా వెలువడుతున్నది. తాజాగా మిషన్ చాణిక్య సర్వేలోనూ ఇదే విషయం సుస్పష్టమైంది. నా రాష్ట్రం నా ఓటు నా నిర్ణయం అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ సర్వే నిర్వహించగా తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నట్లు వెల్లడైంది. గత 4 నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా అధ్యయనం చేసి 14 లక్షల మంది అభిప్రాయాలు సేకరించిన అనంతరం ఈ డేటాను వెల్లడించింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ పార్టీ కనీసం 76 స్థానాల్లో గెలుస్తుందని ఈ సర్వేలో తేలింది. పార్టీ పరంగా చూస్తే బీఆర్ఎస్ కు 44.62% ఓట్లు వస్తాయని సర్వేలో తేలింది. అదే కాంగ్రెస్ 32.71% పరిమితం కానున్నట్లు తెలుస్తోంది. ఇక బీజేపీకి 17.6% ఓట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉందని సర్వేలో తెలిసింది. ఎన్నికల అధ్యయనం చేయడం మా సంస్థ ముఖ్య ఉద్దేశం. అయితే 14 లక్షల డేటా సెట్ తో మేము పనిచేస్తా ఉన్నాం. అంటే ఒక రోజు ఈ మధ్య కాలంలో తెలిసింది 14 లక్షలు కాదు, గత ప్రాజెక్ట్ లో అంటే మే నుంచి స్టార్ట్ అయిన టాస్క్ లో 10 లాక్స్ అండ్ డాట్ డేటా సెట్ మేము సేకరించడం జరిగింది. 114 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేను కూడా అన్ని అసెంబ్లీ సెగ్మెంట్ లో విస్తృతంగా పర్యటించిన తర్వాత నా టీమ్ తో పాటు సేకరించిన డేటా ప్రకారం మేము రిపోర్ట్ కూడా జనరేట్ చేశాం. అవసరమైన వాళ్ళకి మేము ఒక ఆబ్జెక్టివ్ మీద పనిచేసాం, వాళ్ళకి అందించాం. తర్వాత నెక్స్ట్ ఈ మధ్య కాలంలో మారుతున్న పరిణామాల నేపథ్యంలో మేము ఈ నెల 4వ తారీఖు నాడు ప్రాజెక్ట్ లాంచ్ చేశాం. మళ్ళీ అగైన్ నా రాష్ట్రం నా ఓటు నా నిర్ణయం అనే ట్యాగ్ లైన్ తోటే మేము పనిచేశాం. చాలా అన్ని పోలింగ్ స్టేషన్ యూనిట్ గా రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ స్టేషన్ యూనిట్ గా అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో మేము పనిచేస్తా ఉన్నాం ప్రస్తుతం. అయితే 14 లక్షల డేటా సెట్ అనేది పెద్ద మేజర్ డేటా సెట్టే. కానీ నేను ఎందుకు చెప్తున్నా 14 లక్షల డేటా సెట్ అని ఎందుకు పదే పదే చెప్తా ఉన్నామంటే, సెఫాలజీ అనేది ఇట్ ఇస్ నాట్ ఎ సింపుల్ మ్యాథమెటిక్స్. మీరు 10 మందితో మాట్లాడి కూడా పర్సంటేజ్ యూ కెన్ క్యాల్కులేట్ ద పర్సంటేజ్, కానీ సింపుల్ పర్సంటేజెస్ కెనాట్ రివీల్ ద ఒరిజినల్ అండ్ పబ్లిక్. జెండర్ పరంగా చూసినా మిషన్ చాణిక్య సర్వేలోనూ బీఆర్ఎస్ వైపే జనం మొగ్గు చూపారు. బీఆర్ఎస్ పార్టీకి పురుషులు 38.91% మద్దతు తెలపగా మహిళలు 50.32% సపోర్టుగా నిలుస్తున్నారు. ఇటు బీజేపీకి 20.14% పురుషులు సపోర్ట్ చేస్తుండగా 17.05% మహిళలు మద్దతిస్తున్నారు. కాంగ్రెస్ కు పురుషులు 33.76% సపోర్ట్ చేస్తుండగా మహిళలు 31.65% ఉన్నారు. ఇతరులకు పురుషులు 7.19%, మహిళలు 2.98% మద్దతిస్తున్నట్లు మిషన్ చాణిక్య సర్వేలో తేలింది. అన్ని రకాల వయసులో ఉన్నవారు సైతం బీఆర్ఎస్ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారు. మిషన్ చాణిక్య సర్వేలో కమ్యూనిటీ పరంగా బీఆర్ఎస్ కే అన్ని వర్గాలు మద్దతు తెలుపుతున్నాయి. బీసీలో 45.97%, ఓసీలో 41.20%, ఎస్సీలో 43.17%, ఎస్టీలో 44.45% మంది ప్రజలు బీఆర్ఎస్ కు అండగా నిలుస్తున్నారు. బీజేపీ కాంగ్రెస్ కు కనీసం 30% మద్దతు కూడా లభించడం లేదు. కులాల పరంగా చూసినా మిషన్ చాణిక్య సర్వేలో బీఆర్ఎస్ కు స్పష్టమైన మెజార్టీ దక్కుతోంది. 300 కాపు యాదవ్, కురుమ, గౌడ్, పద్మశాలి, రజక, విశ్వకర్మ, నాయి, బ్రాహ్మణ, కుమ్మరి, గంగపుత్ర, ఉప్పరి, మేదరి, బోయ సహా పలు రకాల కులాలు కూడా బీఆర్ఎస్ కు అండగా నిలుస్తున్నాయి. మెజార్టీ ప్రజలు సీఎం కేసీఆర్ పాలనకు బ్రహ్మరథం పడుతున్నారు. మిషన్ చాణిక్య సర్వేలో ఓసీలు కూడా బీఆర్ఎస్ పక్షాన నిలుస్తున్నారు. రెడ్డి, బ్రాహ్మణ, ఆర్యవైశ్య, కమ్మ, వెలమ, బలిజ సహా పలు రకాల ఓపెన్ కేటగిరీ ప్రజలు గులాబీ జెండాకు జైకుడుతున్నారు.
సీఎం కేసీఆర్ 9.5 ఏళ్ల పాలన అద్భుతంగా ఉందంటూ కొనియాడుతున్నారు. మిషన్ చాణిక్య సర్వేలో ఎస్సీలోని అన్ని వర్గాల ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపు నిలుస్తామని చెబుతున్నారు. మాదిగ, మాల, బుడిగ, జంగాలు, నేతకాని, బిండాల, గోసంగి, హరిదాసు సహా పలు వర్గాల ప్రజలు సీఎం కేసీఆర్ సంక్షేమ పాలనను మెచ్చుకుంటున్నారు. ఎస్సీ వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందంటూ సర్వేలో తమ ఒపీనియన్ వెల్లడించారు. మిషన్ చాణిక్య సర్వేలో మెజార్టీ ఎస్టీలు కూడా బీఆర్ఎస్ పార్టీకి జయకూరుతున్నారు. లంబాడీలు, చెంచులు, కోయా, గోండు, ఎరుకల సహా మిగిలిన ఎస్టీ వర్గాలు కూడా బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలుస్తున్నారు. తండాలను గ్రామ పంచాయతీలు చేయటంతో పాటు తమ వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కృషిని మెచ్చుకుంటున్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ఎస్టీలు నమ్మడం లేదని మిషన్ చాణిక్య సర్వేలో స్పష్టంగా తెలుస్తోంది. మిషన్ చాణిక్య సర్వేలో మైనార్టీలు బీఆర్ఎస్ పక్షాన నిలబడ్డట్లు స్పష్టంగా తేలింది. బీఆర్ఎస్ పార్టీకి ముస్లింలు 48.32%, క్రిస్టియన్లు 50.23%, ఇతర మైనార్టీలు 46.38% మద్దతుగా నిలుస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్, బీజేపీని అయితే మైనార్టీలు దూరం పెడుతున్నారని సర్వేలో స్పష్టంగా తేలింది. అది లాస్ట్ డికేడ్ కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 14 వరకు ఆ డికేడ్ ని తీసుకొని 14 నుంచి ఇప్పుడు లేటెస్ట్ ఈ రోజు వరకు డెలివరబిలిటీ మీద చూసుకుంటే 44% డెలివరబిలిటీ వాజ్ ఇన్ లాస్ట్ డికేడ్. నౌ ఇట్ ఈస్ 85% డెలివరబిలిటీ. అంటే పబ్లిక్ డిస్కషన్, ఇది నేను ఫ్లూక్ గా చెప్పట్లేదు, వీ హ్యావ్ రికార్డ్స్. డెలివరబిలిటీ మీదనే ప్రజల మూడ్ కన్సాలిడేట్ అయింది. మేము రెగ్యులర్ గా అన్ని పారామీటర్స్ మీద అబ్జర్వేషన్ పెడతాం, రెగ్యులర్ గా చేస్తూ ఉంటాం, గేజింగ్ చేస్తూ ఉంటాం. రైతు బంధు అనే స్కీమ్ డెలివరబిలిటీ, బీమా గానీ, ఇరిగేషన్ ఫెసిలిటీ గానీ, పవర్ గానీ, మూడు అంశాలు స్టేట్ అవే కనెక్టెడ్ టు ఫార్మింగ్ సెగ్మెంట్. ఈ ఫార్మింగ్ సెగ్మెంట్ దీని మీద చాలా స్టేబుల్ గానే ఉందనుకోవచ్చు. గతంలో అయితే కాకపోతే 56-57% ఫార్మింగ్ సెగ్మెంట్ బీఆర్ఎస్ పార్టీతో ర్యాలీ అయింది, గత ఎన్నికల్లో ర్యాలీ అయింది మాకు కనిపించింది. అయితే ఆ తర్వాత కూడా ఫార్మింగ్ సెగ్మెంట్ లో చాలా రిఫార్మ్స్ వచ్చినాయి. అనేకమైన ఫార్మ్ మెకనైజేషన్ గానీ, ఇరిగేషన్ అంటే మన హార్టికల్చర్ ఫార్మింగ్ గానీ, ఇరిగేషన్ ఏరియా, కల్టివేబుల్ ఏరియా పెరగడం గానీ ఇవన్నీ జరిగినాయి. కాకపోతే ఎమోషనల్ గా డెలివరీ బాగా బ్రహ్మాండంగా ఉన్నట్లు కనిపిస్తుంది పబ్లిక్ నుంచి మాకు. మిషన్ చాణిక్య సర్వేలో రైతులు, ప్రైవేట్ ఎంప్లాయీస్, లేబర్, హోమ్ మేకర్, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, నిరుద్యోగులు, బిజినెస్ వర్గాలకు చెందిన ప్రజలతో పాటు అన్ని వర్గాలు బీఆర్ఎస్ కు స్పష్టమైన మెజార్టీ ఇచ్చారు. తమంతా బీఆర్ఎస్ పూర్తి నమ్మకంతో ఉన్నామని, రాష్ట్రాభివృద్ధి సీఎం కేసీఆర్ తోనే సాధ్యమని అభిప్రాయాలు వెల్లడించారు. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా ప్రజలు బీఆర్ఎస్ వైపు ఉన్నారని మిషన్ చాణిక్య సర్వేలో తేలింది. మొత్తం 14 లక్షల మంది ప్రజలు అభిప్రాయాలు తీసుకుని నిర్వహించిన సర్వేలో దాదాపు 50% ప్రజలు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు మిషన్ చాణిక్య సర్వే తేలింది. మొత్తం 14 లక్షల మంది ప్రజల అభిప్రాయాలు తీసుకుని నిర్వహించిన సర్వేలో దాదాపు 50% ప్రజలు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు మిషన్ చాణిక్య సర్వే తెలిపింది. అదే సమయంలో సర్వేలో బీజేపీని ప్రజలు దూరం పెడుతుండగా కాంగ్రెస్ కు సెకండ్ ప్లేస్ ఇస్తున్నారు ప్రజలు.